హీనా హనీఫా నిన్నటి వరకు ఓ సామాన్యురాలు ఇప్పుడు నూతన అధ్యాయానికి నాంది పలికిన అసమాన్యురాలు హిజ్రా అనే కారణంతో కాలేజీ ఎన్సీసీలో చేర్చుకోమంటే కేరళ హైకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేసింది ఆమె పోరాట ఫలితంగా దశాబ్దాల కిందటి ఎన్సీసీ చట్టం మారింది ఎన్సీసీ క్యాడెట్లలో హీనా పేరు చేరింది ఈ చారిత్రక విజయం హీనాదే కాదు హక్కుల కోసం పోరాడుతున్న ఆమె లాంటి ట్రాన్స్జెండర్స్ అందరిది హీనా కేరళ రాష్ట్రం మనపురం జిల్లా సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో ముగ్గురు సోదరీమణులకు సోదరుడిగా జన్మించింది ప్రాథమిక విద్యాభ్యాసం అయ్యే వరకు తనేమిటో తనకు తెలియదు 12వ తరగతిలో తను మగపిల్లాడు కాదు హిజ్రా అని అర్థమైంది ఇంట బయట ఎన్నో అవమానాలు అవహేళనలను ఎదుర్కొంది తనవారు ఆమెతో సంబంధాలు తెంచుకున్నారు 2017లో ఇల్లు విడిచి తనదైన ప్రపంచానికి దారులు వెతుక్కుంది తిరువనంతపురంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెండర్ పార్కులో ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ గా పనిచేసింది ఆ డబ్బుతో నగరంలోని ఓ కాలేజీలో బీఏలో చేరింది తన తోటి విద్యార్థులతో ఎన్సీసీలో చేరాలనుకుంది కొత్తగా ఏర్పడిన నిబంధనల ప్రకారం అందులో అవకాశం పొందాలనుకుంది కానీ వారు కాదు పొమ్మన్నారు దీనితో తనకు మరియు తనలాంటి ఎందరో ట్రాన్స్ జెండర్ కోసం న్యాయ పోరాటం చేసింది కేసు గెలిచి ఎన్సీసీలో చేరే అవకాశం పొందింది తనలాంటి ఎందర్ కోస్ పూర్తిగా నిలిచింది హీనా।